Hello guys, Anarki. Good morning. Welcome to Kerala. Welcome to Kerala. Wait, no. Wait, no. అందరికి గుడ్ మార్నింగ్. మేమంతా మా టీంతో కేరళ వచ్చినాం. సో నేను చెప్పాను కదా బెంగళూరు వరకు మంచిగా జర్నీ చేసుకుంటున్నాం, కాకపోతే కేరళ పోతున్నామని చెప్పలేదు. నేను బెంగళూరుకు వచ్చే ముందు కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టినా. సో అందరం వాట్సాప్ స్టేటస్ లో లేకపోతే ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసినట్టు దాని వల్ల అందరికి తెలిసిపోయింది కేరళ ఉందని చెప్పారు. కాకపోతే నిన్న రిలీజ్ చేసిన బ్లాగ్ లో మాత్రం చెప్పలేదు. సో మొత్తానికి మా టీం అందరితో మేమైతే కేరళ వచ్చేసాం. ఇక్కడ మేము 1 వీక్ ఉంటాం. సో మీకు అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ చూసారు కదా, ఇవరకు క్లిప్ చూపెట్టిన జర్నీ ఎట్లుంది. కేరళలో ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ఇక్కడ ఫస్ట్ రోజు వాటర్ ఫాల్స్ చూసుకొని, సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఎవ్రీథింగ్ మీకు చూసుకొని మేము చూసి మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాము. సో మీరైతే స్కిప్ చేయకుండా చూడరు, మీకోసమే బ్లాగ్స్ షూట్ చేసి మీకు చూపించడానికి అయితే ఇంత దూరం వచ్చినాం మేము. ఇంకా చాలా సర్ప్రైజ్లు కూడా ఉంటాయన్నమాట కొన్ని కొన్ని బ్లాగ్స్ వల్ల. అందరు చూస్తూనే ఉండండి. సో ఇంకేంది ఆర్కే బాయ్ ఎంజాయ్. ఇప్పుడైతే ఇక్కడ ముఖం కడుక్కొని వెనక స్పెషల్గా వాటర్ ఫాల్స్ దగ్గర కొంచెం టిఫిన్ చేసి ఇక్కడ మనకు 8 కిలోమీటర్స్ దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉంది మూనార్కి సంబంధించింది. సో ఫస్ట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళి తర్వాత ఈ మూనార్లో ఏమేం ప్లేస్లు ఉంటాయి నాకు కూడా తెలియదు, ముందుకెళ్ళి కనుక్కోవాలి. సో స్టార్ట్ అయిపోదాం. వాటర్ ఇంత దూరం వచ్చి వాటర్ ఫాల్ తోటి ఎందుకు ముఖం కడుకుంటాం అనుకుంటారా, అంటే బ్రష్ చేయడం. సో ఇక్కడ రోజు బాత్రూమ్ వల్ల ఆడే నార్మల్ కడుకుంటూ ఉంటాం కదా, కేరళ వచ్చింది వాటర్ ఫాల్స్ స్పెషల్ కాబట్టి వాటర్ ఫాల్స్ తోటి బ్రష్ చేయాలి, ముఖం కడుకోవాలన్నమాట. అది వాటర్ ఫాల్స్ స్పెషల్. సో గైస్ మేము ఎంటర్ అయ్యడం లేదు, బ్యాక్ సైడ్ అయితే ఇటుకలు, ఇక్కడైతే అలా నా అనేది తొండం లేపుకొని నిలుస్తూ ఉంది. సో ఇక్కడ కూడా చూస్తారు కదా రెండు, ఒకటి చిన్నది ఒకటి పెద్దది, ఎప్పుడు వచ్చి కుత్తుందని భయం అవుతుంది. సో నేను ఈ ఏనుగు పైన గుంజు గుంజు పాప పాప వచ్చింది ఇంకరించింది ఆపన్ ఆపన్ ఆపన్. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కేరళ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆర్కేనా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావా? పోయింది లొకేషన్ బ్యాక్ ఇలాంటి కొండ చెరువులు, వాటర్ కింద చూడాక వాటర్ కింద వాటర్ అసలు ఇంత పెద్ద లోయ. సో దీనిలో ఒక 30 కిలోమీటర్స్ మేము జర్నీ చేసుకుంటాం, ఈ ఘాట్ సెక్షన్ వస్తూనే ఉన్నాం. ఎంత పెద్ద కొండలు అంటే ఇంతకుముందు గోవా వెళ్ళినాం, తర్వాత లోనావాలా వెళ్ళినాం, తర్వాత పాపికొండ వెళ్ళినాం, దీనికింద ఏవి పని చేయవు అంత పెద్దగా ఉన్నాయి. ఈ రోడ్ కూడా చాలా డేంజర్గా ఉంది అసలు, అంటే సింగిల్ రోడ్, ఒక కారు కూడా సరిగా పట్టదు. అట్లాంటి దాంట్లో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళినాం. ఎంత పెద్ద లోయ చూడండి, అక్కడ కనిపించేటి అయితే అసలు వేరే లెవెల్. మూనార్ వెళ్ళే రూట్లో ఇదంతా ఈ కెమెరాకు సరే క్యాప్చర్ అవుతలేదు, కానీ అసలు దాన్ని అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను నేనైతే. ఇంత బాగుంది ఈ ఊరి పేరు ఏందో మరి, అదృష్టవంతులు ఈ ఊర్లో పుట్టిన వాళ్ళు. సో గైస్ చూసిర్రా మన కేరళలో మొత్తం టీ పొడి చెట్లే ఇక్కడ ఉన్నాయి అన్ని.
మీద కొండలు ఉంటే కింద మొత్తం టీ పొడి చెట్లే ఇట్లా పెంచుతారు. మన సైడ్ ఏమో మొత్తం ఒక సాగు చేసి మంచిగా పంటలు పండిస్తారు. ఇక్కడ అట్లా కాదు, కొండ ప్రాంతాలలోనే మొత్తం టీ పొడి చెట్లు పెంచుతారు. ఇదంతా టీ పొడి. ఈ చెట్టు నుండే మనకు టీ పొడి వస్తుంది. ఈ ఆకులను ఎండబెట్టి ఎట్లా ఫిల్టర్ చేస్తారేమో మనకు తెలియదు, కానీ మొత్తానికి అయితే ఇదే టీ పొడి చెట్టు. ఏ ఎట్లా రాని కొట్టేసి అందరు ఎవరు ఫోటోలు ఎట్లా రాని, వర్షం పడుతుంది కెమెరా అందుకని. నాని ఎట్లది లొకేషన్ సూపర్ కదా. అసలు ఈ లొకేషన్ చూస్తే దిమ్మ తిరిగి తిరిగి కింద పడిపోతుంది. అసలు వాటర్ చూడండి ఎట్లా పోతుంది. ఇప్పుడు మనం పోయేది ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికే. ఆ పైన ఉంది, ఆల్రెడీ వర్షం పడుతుంది. ఈ వర్షానికి వావి చల్లగా ఉన్నాయి. ఏందో ఏమో ఇక ఒక 50 కిలోమీటర్స్ జర్నీ చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఇందాక ఫొటోస్ కూడా దిగినాం. సో అసలు ఈ లొకేషన్ అసలు అయిపోతలేవు. ఇక్కడ ఆగాలో ఇక్కడ ఆగొద్దో కూడా తెలుస్తలేదు. ప్రతి ఒక్క ప్లేస్ చూడగానే ఆగాలనిపిస్తుంది. సో ఇక్కడ ఎందుకు ఆగానంటే కింద మనకు ఒక విలేజ్ కనిపిస్తుంది. మంచిగా చూడండి ఇగో అక్కడ ఆ విలేజ్ ఎంత బాగున్నాయంటే సూపర్ సూపర్ సూపర్. ఇవి అనిపించేటి అంత చాయ్ పత్తా తయారయ్యే ఆకులే అనమాట. సో దానికి సంబంధించి కంప్లీట్ ఇదే కాదు, మొత్తం గుట్ట చుట్టూ అవే నాటి. ఇక్కడనేమో ఫ్యాక్టరీ ఉంది, అంటే ఈ తోటలు ఎక్కడైతే పెడుతురో దానికి అందుబాటులోనే ఫ్యాక్టరీస్ కూడా పెడుతురు అనమాట. సో మనం ఇంకా చాలా 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 షూట్ చేయాలి కాబట్టి అట్లా షూట్ చేసుకోవడం ముందుకు వెళ్తున్నా. సో వెళ్దాం మరి. మనం ఫోటోలు దిగడానికి దిగినవారా కక్కుంటుందా? కక్కుమ్మ కక్కు. ఫుల్ వర్షం, ఇంకా వెళ్ళాల్సిన ప్లేస్ ఒక దగ్గరికి ఉంది. హలో గైస్, అందరికి హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. టైం వచ్చేసి 1:30 అవుతుంది అనమాట. చూసారు కదా ఆ రీసెంట్ బ్లాగ్ లా ఓన్లీ జర్నీ అంతా చూపించాం. చూడు నేను ఇద్దరు లేక కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. ఇక్కడ ఒక కాటేజ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయినాం. అంటే మనం ఇక్కడే 3-4 డేస్ ఉంటాం కాబట్టి ఇక్కడనే స్పెండ్ చేసాం కాబట్టి సో ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకున్నాం అనమాట. పొద్దున మన టీం ఎవ్వరు టిఫిన్ తినలేదు, ఫ్రెష్ అప్ కాలని బ్యాక్ వచ్చారు. ఇక్కడికి వచ్చి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కూర్చున్నారు. ఈ టైం అవుతుంది. సో అంతా రెడీ అయ్యి కూర్చున్నప్పుడు వర్షం వస్తుంది బయటకు వెళ్దామంటే. సో ఎక్కడికి పోవాలో ఏం చేయాలో ఏం అర్థమైతే లేదు. సో ఫస్ట్ అయితే తినాలి. మా వాళ్ళు ఎట్లా చూసారు ఒక్కొక్కరు, అయ్యో అయ్యో ఇక బాన గురించి తెలుసుకో మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. వారికి అన్న రాత్రి డ్రైవింగ్ చేసిన సరిగ్గా నిద్రలేదు. అంటే నేను కూడా చేసిన అనుకో. ఇవి ఇటు చూడరా తిన్నావా అమ్మా. సరే అయ్యో ఈమె పాప ఈమె గురించి ఏం చెప్తాంలే. అట్లుంది మన టీం కథ. బయటకు వెళ్దాం అంటే వర్షం, ఇల్లు ఉందామంటే చల్లగా. ఫ్యాన్లు అవసరం లేదు ఇక్కడ చూడండి, ఓన్లీ లైట్స్. పైన కూడా ఫ్యాన్ ప్లేస్ కూడా లైట్ ఉంటుంది. ఇగో అంత చల్లగా ఉంది ఇక్కడ. ఏదో పెద్ద ఇది పెద్ద ఎడార్లకి వెళ్ళి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో కూర్చోవచ్చినట్టుంది. ఇలా గజ 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 కొనుక్కుతున్నాం. సో బయటికి వెళ్ళి కొంచెం తినేసి ఎక్కడికి వెళ్దాము అనేది ఇంకా ప్లాన్ లేదు, ఎందుకంటే వర్షం వస్తుంది కాబట్టి. సో మేము ఈరోజు చేసిన ప్లాన్ ఏంటంటే మున్నార్లో ఒక నేషనల్ పార్క్ ఉంది. సో దాంట్లో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఏమేమి ఉంటాయో నాకు కూడా తెలియదు. సో అక్కడికి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం, బట్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయింది, సక్సెస్ఫుల్గా కొడుతూనే ఉంది. సో ఫస్ట్ బయటకు వెళ్ళి తిందాం, తిన్న తర్వాత వర్షం తగ్గితే అక్కడికి వెళ్దాం, వర్షం తగ్గకపోతే ఇంకెక్కడికి వెళ్తామో ఇంకా ప్లాన్ అయితే లేదు. సో దానికన్నా ముందు ఫస్ట్ బయటకు వెళ్ళి తిందాం. నడవరు నడవరు, ఫస్ట్ ఆకలి మీద ఒక్కొక్కరు కొట్టుకుంటారు. నడవాలి ఈ పూటకు ఇదే పసుపు. ఇంత వర్షం పడుతుందంటే బయట తినుడు పోయి వాడుకుంటూ అవుతుంది. ఇప్పుడు ఏం చేయమంటారు ఏమో. మేము వచ్చిందేమో విజిటింగ్ కు, వర్షం ఏమో నాన్ స్టాప్ కొడుతుంది. ఓకే ఇంకా మన మంచిగా పుష్పలారి పోతుంది. మమ్మల్ని ఎక్కించుకుపోయి హైదరాబాద్ లో దించమను. పోయేసరికల్లా మనం
బ్రిడ్జ్ లో వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ నేషనల్ పార్క్ వెళ్దాం అనుకున్నాం. ఇట్లా ఈ రకంగా వర్షం ఉంటాయి, ఈ పార్క్ వెళ్తాం. పాపం బాను పరిస్థితి ఏందో ఏమో, చలి పెడుతుంది. అయ్యో పాపం, ఇట్లా వర్షం పడితే కష్టమే ఉన్నట్టుందిగా.